ప్రజలకు నీళ్లు ఇస్తే మీ కాంగ్రెస్ పార్టీకి కన్నీళ్ళు ఎందుకు వస్తుంది? అంటే ప్రజల పక్షాన నీళ్లు ఇవ్వద్దని కొట్లాడుతున్నా, ప్రాజెక్టులు కట్టద్దని కొట్లాడుతున్నా, ప్రాజెక్టులు కట్టి తెలంగాణ మీ ఉద్దేశం ఏంది, మీ విధానం ఏంది, మీ పార్టీ శాంటిటీ ఏంది? హైదరాబాద్ కు సికింద్రాబాద్ కు నీళ్లు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చింది కాంగ్రెస్ అనే మాట ఒప్పుకుంటూనే మళ్ళీ మేము నీళ్లు ఇస్తే మీకేంటండి అనే మాట అంటున్నారు. అరే అసలు కంప్లీట్ చేసింది మేము, దాన్ని మీరు ఉపయోగించుకొని హైదరాబాద్ ఎలక్షన్స్ లలో లబ్ధి పొందిన విషయము అందరికీ తెలుసు. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్, ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పండి, డిజైన్ చేశారు, కంప్లీట్ చేశారా? అసలు మీరు ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత అండి ఆ ప్రాజెక్ట్ కి? 98% ప్రాజెక్ట్ కాంగ్రెస్. మీరు ఫస్ట్ ఇప్పుడు ఎల్లపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇవ్వాలనుకున్నారు, మరి ఎందుకు ఇవ్వలేదు? ప్రాజెక్టులు ఎందుకు ఎండబెట్టిండ్రు? పొలాలను ఎందుకు ఎండబెట్టిండ్రు? మీరు ఎందుకు ప్రాజెక్టుల పేరు మీద టెండర్లు చేసి 90% ఎందుకు ఎత్తుకున్నారు? మరి ఎందుకు ఇవ్వలేదు? మహబూబ్ నగర్ ప్రాజెక్టులకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ తీసుకుంటే పోతే చాలా ఉన్నది. మీకు మీకు కొన్ని విషయాలు తెలియదు. ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? ఏంటి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరీంనగర్ కి సంబంధించినటువంటి శాసనసభ సభ్యులు కానివ్వండి, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ వెళ్ళడము, 1,000 కోట్ల రూపాయలు కేటాయించడము, జీవో పాస్ చేయడం అనేటువంటి విషయము వారు రాకముందు జరిగింది కాబట్టి తెలుసు. ఆ తర్వాత ఇంకో మాట చెప్తాను, వారు ఏమన్నారు, ఓన్లీ ఇక్కడే కాకుండా మిగతా జిల్లాలకి ఆలోచన. అయితే నేను ఇంకో మాట చెప్తున్నాను, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కనుక వచ్చి ఉంటే డెఫినెట్ గా మేము కూడా అలాంటి ఆలోచనతోనే ముందుకు వెళ్లే వాళ్ళం. చేశారు చేయడం కాదు, అక్కడ ఏమి మీరు కరీంనగర్ కి వాటర్ ఎంత కోటా ఇస్తారు అనేటువంటి దాన్ని ప్రారంభం చేయొద్దు, చేయొద్దు, ఇది పాతది పాతం చేద్దాం. అంటే పథకాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించే మాట ఏ ప్రభుత్వం వచ్చినా చేయాలి. ఆ ఒక్క స్కీమ్ మీదనే కాదు, ఇది మొత్తం త్రోట్ తెలంగాణ రాష్ట్రానికి పెట్టినటువంటి పేరు అది. ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని ఊరికో పేరు పెట్టండి, మిషన్ భగీరథ ఉన్నది, అదే మొత్తం ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక కార్యక్రమం పథకం పేరు అది. మిషన్ కాకతీయ అది ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకం పేరు అది. మా పైప్ లైన్ నుంచి నీళ్ళు తీసుకొని